నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఉపాధ్యాయుల బదిలీలు రీ అపోర్షన్మెంట్ విధానంలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 21వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫ్యాప్టో జిల్లా కోచైర్మన్ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి సురేంద్ర రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, హెచ్ఎంఏ, బీటీఏ తదితర ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నాయకులు లక్కు ప్రసాద్, గంగాధర్, ఖాదర్ బాషా, శివ, వెంకటేశ్వర్లు రెడ్డి, రామ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అల్లంపాటి సురేందర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఫ్యాప్టో కో చైర్మన్ మరియు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు రీఅపోర్స్మెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటిని చాలా అసంబద్ధంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అసంబద్ధంగా నిర్వహించేటటువంటి రేషనలైజేషన్ ఉత్తర్వుల్ని సవరించాలని ఫ్యాప్టో అనేక మార్లు ప్రాతినిధ్యం చేసినప్పటికీ అన్ని న్యాయమైన సమస్యలు అయినప్పటికీ వాటిని పరిష్కరించకుండా ఈరోజు అప్రజాస్వామిక విధానంలో అధికారులు మొండు వైఖరిగా ముందుకు పోతున్న పట్ల అన్ని జిల్లా కేంద్రాల్లో నవంబర్ 21వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడిని నిర్వహిస్తున్నాం. ఈ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్లానింగ్లో భాగంగా ఈరోజు ఆత్మకూరు తాలూకాలో ఫ్యాప్టో భాగస్వామ్య పక్షాలైనటువంటి యూటీఎఫ్, ఏపీటీఎఫ్, హెచ్ఎం అసోసియేషన్, బీటీఏ లాంటి సంఘాల అందరి ప్రధాన బాధ్యులతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము మాన్యువల్ కౌన్సిలింగ్ జరపాలని కోరుకుంటున్నాం. ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కొన్ని 1502,000 ఖాళీలు ఒక్కొక్కరు జాబితా పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పి మేము ప్రాతినిధ్యం చేసినప్పటికీ కమిషనర్ గారు మొండి వైఖరిగా వెబ్ కౌన్సిలింగ్ జరుపుతూ ఉంటున్నారు. అదేవిధంగా పనిచేసిన కాలం మొత్తానికి పాయింట్లు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఆ విధంగా కాకుండా 8 సంవత్సరాలు సీలింగ్ పెట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. 6 మంది ఉన్నకాడ కూడా 2 ఉపాధ్యాయులు, 60 మంది ఉన్నకాడ 2 ఉపాధ్యాయులు, 9 మంది ఉన్నకాడ 2 ఉపాధ్యాయులు, 90 మంది ఉన్నకాడ 3 ఉపాధ్యాయులు. ఈ విధంగా పిల్లలు ఉన్న చోట ఉపాధ్యాయులు లేకుండా పోతే రేపు పిల్లలు ఎలా నిలబడతారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు చర్యలు తీసుకొని సమస్యల న్యాయమైనటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించవలసిందిగా కోరుచూ ఉన్నాను.